వైఎస్ వివేక మర్డర్ మిస్టరీ గంటు గంటకు మలుపు తిరుగుతోంది. ఎప్పటికప్పుడు నిందితుల సంఖ్య పెరుగుతోంది. ఈ హత్యోదంతానికి సంబంధించి వివేక ముఖ్యానుచరుడు ఎర్రగంగిరెడ్డిని పోలీసులు కీలక అనుమానితుడిగా భావిస్తున్నారు. అయితే గంగిరెడ్డి సైతం పరమేశ్వర్ రెడ్డిని విచారిస్తేనే మీకు అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పడంతో పోలీసుల దర్యాప్తు మరింత ఆసక్తికరంగా మారింది. ఒక మాటలో చెప్పాలి అంటే వివేక హత్య కేసులో వైఎస్ కుటుంబం చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టు తెలుస్తోంది. వైఎస్ కుటుంబం కింద పులివెందుల్లో జరిగిన వైఎస్ వివేక హత్యోదంతం గంట గంటకు మలుపు తిరుగుతోంది. రోజుకో కొత్త వ్యక్తి అనుమానితుడిగా కేసులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. సిట్ బృందాలు, పోలీసులు చాలా మందిని విచారిస్తున్నారు. అనుమానితులందరినీ అదుపులోకి తీసుకుంటున్నారు. వివేక ముఖ్య అనుచరులు ఎర్ర గంగిరెడ్డిని కీలక అనుమానితుడిగా భావించిన పోలీసులు అతడి నుంచి అనేక విషయాలు రాబట్టారు. పరమేశ్వరరెడ్డిని ప్రశ్నిస్తేనే మరింత సమాచారం తెలుస్తుందని గంగిరెడ్డి చెప్పడంతో పోలీసులు మళ్లీ పరమేశ్వరరెడ్డిని విచారించే పనిలో పడ్డారు. అయితే చికిత్స పేరుతో కడప, కర్నూలు అంటూ తిరుగుతూ తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన పరమేశ్వరరెడ్డిని సోమవారం అర్ధరాత్రి పట్టుకున్న పోలీసులు కడపకు తీసుకొచ్చారు. వివేక హత్యకు సంబంధించి గంగిరెడ్డిని, పరమేశ్వరరెడ్డిని ప్రత్యేకంగా విచారిస్తున్నారు. మరోవైపు పరమేశ్వరరెడ్డి అనుచరులైన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంతేకాదు, వివేక అల్లుడు రాజశేఖర్ రెడ్డి, కుమార్తె సునీతను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కేసులో మరో టర్నింగ్ పాయింట్ ఏంటంటే, తాజాగా పులివెందులలో శేఖర్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతను మొన్నటిదాకా వైసీపీలో ఉండేవాడు, ఈ మధ్య టీడీపీలో చేరాడు. మరోవైపు సిట్ బృందాలు, పోలీసులు కలిసి పులివెందుల, కడప, బెంగళూరు వేర్వేరుగా వెళ్లి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. బెంగళూరులో భూ వివాదాలు, సెటిల్మెంట్లలో నిత్యం గంగిరెడ్డి, పరమేశ్వరరెడ్డి పేర్లు వినిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో బెంగళూరులోని ఓ భూ వివాదంలో నెల రోజుల క్రితం వివేకకు, పరమేశ్వరరెడ్డికి మధ్య గొడవ మొదలైంది. అప్పటి నుంచి పరమేశ్వరరెడ్డి వివేకతో మాట్లాడేవాడు కాదు. ఇక్కడే కేసు కీలక మలుపు తీసుకుంది. ప్రతి విషయాన్ని పరమేశ్వరరెడ్డితో చెప్పే వివేక ఈ వివాదం తలెత్తిన తర్వాత పరమేశ్వరరెడ్డిని పూర్తిగా దూరం పెట్టారు. ఇక ఈ కేసులో వివేక సన్నిహితులందరిపైన పోలీసులు దృష్టి సారించారు. అలాగే జగన్ కుటుంబీకులందరినీ విచారిస్తున్నారు. ఇప్పటికే జగన్ చిన్నానలు భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి సహా వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా పోలీసులు ప్రశ్నించారు. ఈ హత్య కేసును రాజకీయంగాను, ఆర్థిక లావాదేవీల పరంగాను అన్ని కోణాల్లో విచారణ ముమ్మరం చేశారు. ఇప్పటికే 30 మంది అనుమానితుల్ని పోలీసులు విచారించారు. ఇందులో అనుమానితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరో 2 రోజుల్లో విచారణ ముగించి నిందితుల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మొత్తం మీద కడప జిల్లాలో రాజకీయ వేడి ఎంతున్న వైఎస్ వివేక హత్య కేసు గురించే జిల్లా ప్రజలు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. 40 ఏళ్ల వైఎస్ కుటుంబం రాజకీయ చరిత్రలో పులివెందులలో జగన్ తప్ప కుటుంబ సభ్యులెవ్వరూ ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన దాఖలాలు లేవు. కానీ వివేక హత్యతో తొలిసారి జగన్ కుటుంబీకులంతా పోలీస్ స్టేషన్కు వస్తున్నారు. దీంతో జగన్ కుటుంబ సభ్యులపైన అనుమానం కలిగేలా స్థానికులు చర్చించుకుంటున్నారు.